హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మంచి గుమ్మడికాయ పాయసం. మనకి పాయసాల్లో బోల్డ్ రకాల పాయసం ఉంటాయి, పరమాన్నం చేస్తాం, అలాగే సగ్గుబియ్యం పాయసం చేస్తాం, సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తాం, ఉట్టి సేమియా పాయసం చేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని రకాల పాయసాలు చేసుకోవచ్చు. అందులో ఈ గుమ్మడికాయ తురుము వేసి చేసుకునే పాయసం కూడా చాలా బాగుంటుంది. ఇంక శ్రావణ మాసంలో అయితే 4-5 శుక్రవారాలు ఉంటాయి, కొంతమంది మంగళవారాలు కూడా చేస్తారు. ఇలా సందర్భం ఏదైనా సరే, పండగ ఏదైనా, ఏ దేవుడికి నైవేద్యంగా చేయాలన్నా, అలాగే ఇంట్లో తినాలనిపించినా, పెళ్లిరోజైనా, పుట్టినరోజైనా, ఫ్రెండ్స్ వచ్చినా, బంధువులు వచ్చినా ఈ పాయసం చేసి పెట్టండి. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవికి చేసి పెట్టండి, వరాలు ఇస్తుంది. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరికి పెట్టినా, ఎవరు తిన్నా కూడా మిమ్మల్ని మెచ్చేసుకుంటారు. మరి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి పాయసం. ఇంక ఇక్కడ నేను 1.5 గ్రాముల సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ కప్పుతోటి 1/2 కప్పు తీసుకున్నాను. కప్పుల కొలతల్లో కూడా చూపిస్తాను మీకు. ఈ సగ్గుబియ్యాన్ని ఈ పాయసం చేసుకునే ముందు 1 అరగంట ముందు నానబెట్టుకుంటే మనకు సగ్గుబియ్యం అనేవి త్వరగా ఉడికిపోతాయి. ఇందులో మనకు సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ వేసి ఒకసారి ఇలా చేత్తో కదిలిచ్చేసేయండి. అవి నానుతూ ఉంటాయి, అవి పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా గుమ్మడికాయ మనకి ఏ సీజన్లో అయినా ఈ మంచి గుమ్మడికాయలు అనేవి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. ఇంక ఇలాంటి కాయ ఒకటి తెచ్చుకున్నామంటే ఈ గుమ్మడికాయతో ఈ ఒక్క పాయసమనే కాదు బోల్డ్ అనే రెసిపీస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఒక్క గుమ్మడికాయతోటే గుమ్మడికాయ పాయసం చేశాను, హల్వా చేశాను, కూర చేశాను. ఆ రెసిపీస్ కూడా కొంచెం లేట్గా అయినా సరే మీకైతే వస్తాయి. ఇదిగోండి, కడివెడు గుమ్మడికాయ కత్తిపేటక లోకువా అంటారు. అంటే ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా సరే కత్తిపేట ముందు తక్కువే అని అర్థం అనమాట. ఈ గుమ్మడికాయ అంతా కూడా మనకు పాయసానికి పట్టదు కాబట్టి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందైతే సగానికి కట్ చేస్తున్నాను. మీరు కత్తిపేటతోనే కట్ చేయాల్సిన అవసరం లేదు, చాకుతో అయినా కట్ చేసుకోండి. నాకైతే ఎక్కువ కత్తిపేటతోటే అలవాటు కాబట్టి కత్తిపేటతో కట్ చేస్తున్నాను. మనకు ఆ పైన ఉన్న చెక్కే కొంచెం బెరడులాగా ఉంటుంది, కానీ కాయ ఊరికే తేలిగ్గా తెగిపోతుంది. ఇంక ఇప్పుడు సగానికి కట్ చేసిన దాన్ని మళ్ళీ ఇలా సగానికి 2 భాగాలుగా కట్ చేశాను. నేను 1/4 లీటర్ పాలతో మాత్రమే పాయసం చేస్తున్నాను, అందుకని 1 ముక్క మాత్రమే పాయసానికి వాడుతున్నాను. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కని ఇలా చెక్కు తీసేసుకోవాలి. మనకి చెక్కు తీసుకునేవి ఉంటాయి కదా, వాటితోటైనా తీసేయచ్చు. ఇలా కత్తిపేటతో అయితే మనకు భలే తేలిగ్గా ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళకెళ్ళండి, అలవాటు లేని వాళ్ళకి కత్తిపేటతో కోయాలన్నా కూడా కష్టమే. ఇదిగోండి, ఇంక ఇక్కడ చాకుతోటి మధ్యలో గింజ ఉంటుంది కదా, కొంచెం మెత్తగా గుజ్జులాగా పీసులాగా ఉంటుంది, అది మాత్రం తీసేసుకోండి. చెక్కు తీసిన తర్వాత అయినా తీయక ముందైనా సరే మనకి ఈ పాయసానికి గట్టిగా ఉన్న ముక్క మాత్రమే కావాలి. ఇంకా అలా గింజలు గుజ్జు లాంటివి తీసేసి ఈ మాత్రం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఈ గుమ్మడి తురుముని మిక్సీ జార్లో వేసి పట్టేస్తాను. మనకు ప్రీతి మిక్సీకి ఇంకా స్పెషల్ జార్ ఉంటుంది కదా, స్పెషల్గా బ్లేడ్ ఉంటుంది, అందులో పట్టుకుంటే బాగుంటుంది. మిక్సీ ఉంటే మాత్రం ఆ జార్లోనే పట్టుకోండి. మనకి తురుము అనేది పొడవుగా పెద్దగా మంచిగా బాగుంటుంది చూడటానికి. ఇలా కొబ్బరి తురుమే స్లైసర్ తోటి కూడా తురుముకోవచ్చు. ఇలా స్లైసర్ మీద తురుముకున్నదేమో కొంచెం సన్నగా ఉంటుంది, మిక్సీ జార్లోదేమో మంచిగా చూడటానికి సేమియా లాగా పొడవు పొడవుగా వస్తుంది, అదే తేడా. ఇదిగోండి, ఇలా సన్నగా ఉంటుందన్నమాట ఇలా తురుముకున్నదైతే. ఇంక ఇక్కడైతే నేను మిక్సీ జార్లో వేసి పట్టేస్తున్నాను. ప్రీతి మిక్సీ మాత్రం చాలా బాగుంటుంది ఇలాంటి వాటికి. ఇంక మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఇదిగోండి, మనం మిక్సీ పట్టుకున్నది ఇలా చక్కగా పొడవుగా ఉంటుంది. అయితే నాకు ఇంత తురుము కూడా అవసరం లేదనిపించి అవసరమైనంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా తెల్లారో ఏమో మళ్ళీ హల్వా చేశాను ఈ తురుముతోటి. ఇదిగోండి, ఇక్కడ మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి కొలిసి చూపిస్తున్నాను. ఈ తురుము 2 కప్పులు కొలిసి తీసుకున్నాను. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని 1-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇందులో 1 గుప్పెడు వరకు జీడిపప్పులు వేసుకోండి, అంటే 1/25 పాతిక వరకు వేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు, కిస్మిస్లు ఇలాంటివన్నీ కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. ఇదిగోండి, ఇంక ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగుతున్నాయి అనుకునే లోపే ఇంకా కిస్మిస్లు కూడా వేసుకోవాలి. స్పూన్లు లెక్క వచ్చి 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి
వేసుకోండి కిస్మిస్. ఇంకా లేదంటే అవి గోల్డ్ లెక్క ప్రకారం వేసుకోవాలంటే ఒక 25-30 వరకు వేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని వాటిని పక్కకు తీసేసుకొని ఇంకా మనకు కడాయిలో నెయ్యి మిగిలి ఉంటుంది కదా, ఆ నెయ్యిలో ఈ గుమ్మడి తురుము వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇదేదో మనకు ఫ్రై అయినట్టు అలా ఏమీ అవసరం లేదు. ఇలా మనం నెయ్యిలో వేసి వేయించడం వల్ల పాయసంలో వేసినప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో గిన్నె పెట్టేసుకొని ఇంకా ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం గుమ్మడి తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు పాలు వేస్తున్నాను. 4 కప్పులు పాలు అంటే 1/2 లీటర్ పాలు. ఇంక ఇందులోకి వాటర్ వచ్చేసి 1 కప్పున్నర వాటర్ వేస్తున్నాను. ఇంక నేను వాటర్ అయితే తక్కువే వేస్తాను, మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 4 యాలక్కాయలు తీసుకొని పొడి చేసి పెట్టేసుకుందాం. ఈ పాలు కొంచెం వేడయ్యేలోపు ఇంక యాలక్కాయలు పొడి చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ మనకు పాలు కూడా వేడయ్యాయి. ఇంక మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యం కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు గుమ్మడి తురుము కూడా వేసేసుకోవాలి మనం వేయించుకున్నది. అసలు గుమ్మడి తురుము అనేది నేను ఇక్కడే వేసాను, కానీ ఇంకా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. 1-2 నిమిషాల్లోనే మనకి ఈ గుమ్మడి తురుము అనేది ఉడికిపోతుంది. ఇంక ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మనకి సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. సగ్గుబియ్యం 1 గంట ముందు నానబెట్టుకోమని చెప్పాను కదా, మీరు టైం ఉంటే కనుక 1 గంట ముందైనా నానబెట్టేసుకోండి. ఇంక ఎప్పుడైనా పండగలప్పుడు అది ఇలా ఈ పాయసం చేయాలనుకున్నప్పుడు ముందు రోజే గుమ్మడికాయని కట్ చేసేసి తురిమి పెట్టుకున్నారంటే ఈ పాయసం చిటికలు అయిపోతుంది. చూడండి మనకి అక్కడక్కడ ఆ గుమ్మడి తురుము అనేది సేమ్యాలాగే ఎంత బాగా కనిపిస్తుందో చూడటానికి. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పాయసాలు లాంటివి చేసేటప్పుడు ఎక్కువగా అలా తిప్పుకుంటూనే ఉండాలి, అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఏమాత్రం అడుగంటిందా ఆ పాయసం రుచి లేకపోగా అదొక రకమైన కాటు వాసనలాగా వస్తుంది, దేనికి పనికి రాకుండా పోతుందన్నమాట. అందుకని ఏ పనైనా చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టి కాసేపు శ్రద్ధగా చేసామంటే మనకు మంచిగా రెసిపీ అనేది కుదురుతుంది. ఇంక ఇక్కడ మనకి గుమ్మడి తురుము అనేది ఉడికిపోయింది, సగ్గుబియ్యము ఉడికిపోయాయి. మీకు ఒకవేళ ఉడికిందా లేదా అన్న డౌట్ వస్తే ఇలా చేతితోటి నలిపారంటే కట్ అయిందంటే ఇంకా మనకు ఉడికిపోయినట్టే. ఇంక ఈ పాయసంలోకి నేనైతే పంచదార వేస్తున్నాను, మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే గుమ్మడి తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పున్నర పంచదార వేసుకోవాలి. మీరు ఒకవేళ బెల్లం వేసుకోవాలనుకున్నా కూడా ఈ కప్పుతోటి పంచదార వేసుకున్నట్టే బెల్లం వేసుకోండి. కాకపోతే బెల్లం ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా తరిగిన బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరగబెట్టేసి ఈ పాయసం ఉడకటం అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం ఆరిన తర్వాత వేసుకోండి, అప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది. ఇంక ఈ పంచదార అంతా బాగా కరిగే వరకు ఒకసారి గరిటెతో ఇలా తిప్పేసి కరిగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆపేయటమే. ఇంకా పంచదార వేసుకుంటే మాత్రం స్టవ్ ఆపకుండానే వేసుకోండి. మనం పంచదార వేసిన తర్వాత ఇలా 1 నిమిషం ఉడికితే కనుక మనకు పాయసం అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను. ఇంక ఇప్పుడు మనం నూరుంచుకున్న యాలక్కాయల పొడి వేసేసుకోవాలి. ఇంకొకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్లు వేయించి పక్కన ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. కొన్ని ఉంచుకోండి, సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ పాయసం మీకు ఇప్పుడు చూడటానికి ఇలా పలచగా ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా మనకి పెట్టుకోవటానికి అనుకూలంగా ఇంకా చిక్కగా బాగుంటుందన్నమాట. మీకు పాయసం చిక్కగానే ఇష్టం అనుకుందాము, అప్పుడు ఇంకొక 1 నిమిషం పాటు ఎక్కువ ఉడికించుకోండి. మీకు పలచగా ఇష్టం అనుకుందాం, 1 నిమిషం తక్కువ ఉడికించుకోండి. ఇంకా పాయసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు. ఒకళ్ళు చిక్కగా తినటం ఇష్టమైతే ఒక్కొక్కళ్ళు పలచగా ఉండి గ్లాసుల్లో పోసుకొని తాగటానికి ఇష్టపడతారు. మాకు కూడా అచ్చం సగ్గుబియ్యంతో చేసే పాయసం అయితే అలా గ్లాసుల్లో పోసుకొని తాగేలాగుంటమే ఇష్టము. మరి మీకు ఎలా ఇష్టమో అలాగే ఈ గుమ్మడికాయతో మీరు ఇంకేమైనా వెరైటీ రెసిపీస్ చేస్తారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇంక ఈ పాయసం కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం, తెల్లగా ఉంది కదా పాయసం, ఇంట్లో ట్రూటీ ఫ్రూటీ ఉంటే కొంచెం లైట్గా వేసాను ఇంకా కలర్ఫుల్గా అందంగా కనిపించటం కోసం. ఏ రెసిపీ అయినా సరే కొంతమంది ఫలానా రెసిపీ అని చెప్పగానే అబ్బో అదా వద్దు అంటారు. ఇలా చూస్తే మనకు తినాలనిపించాలి, ఒకసారి టేస్ట్ చూద్దాం అనిపించాలి. కొన్ని కొన్ని అనేవి మనకి అలా చూస్తే తినేయాలనిపిస్తుంది కదా, ఈ పాయసం కూడా అలా చూస్తే ఇలా తినేయాలనిపించేస్తుందా మరి. ఇంకా మరి ఎందుకు ఆలస్యం, ఈ వచ్చే శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టి ఆ తర్వాత మీరు కూడా తిని ఎలా ఉంది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి గుమ్మడికాయ పాయసం రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
నాకైతే మాత్రం ఈ పాయసం చూస్తుంటే నోరు ఊరిపోతుంది, వాయిస్ ఊరిస్తుంటే ఇప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కానీ, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.